ఎప్పుడు డబ్బులకు ఇబ్బందిగా ఉన్నవారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని ధరిస్తే మంచిది. మీ దగ్గర ఎప్పుడు 2 లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, సురుడికాయలు జేబులో ఉండడం వల్ల జేబు ఖాళీ ఉండదు. పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగా తినకుంటే ఒక కొబ్బరికాయ లేదా గుడ్డుని వారి పైనుండి తిప్పి కూడలిలో విసిరేయాలి. పిల్లి కళ్ళు ఉన్నవారు వైడూర్యాన్ని ధరించడం వల్ల దుష్టశక్తులు ఆవహించవు. ఆర్థిక ఇబ్బందులను తొలగించే కర్పూరం లవంగాలు. కర్పూరం నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెప్తున్నారు. మన జీవితంపై ప్రభావం చూపిస్తూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయని పండితులు అంటున్నారు. అలాగే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోవాలంటే పసుపు కర్పూరాన్ని కలిపి దుర్గామాత పూజ చేస్తే కనుక వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అదే ఆర్థికంగా బాధపడేవారు కర్పూరంలో లవంగాలు వేసి కాల్చాలి. ఆ తర్వాత వాటిని నిద్రపోయే ముందు బయటపడేయాలి. ఇలా చేయడం వలన ఆర్థికంగా బాధలు ఏమైనా ఉంటే పోతాయి. అలాగే ఉద్యోగాలు రాకపోయినా, సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా కూడా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం వేళ సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో కర్పూర దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం నుంచి వచ్చే పొగ ఇంట్లో మొత్తం వ్యాపించేలా అంతటా తిరగాలి. ఇలా నిత్యం చేస్తే ఆర్థిక సమస్యలు మీ దరి చేరవు. అంతేకాదు రాహుకేతు సమస్యలు దూరం కావాలన్నా ఇంట్లో ప్రతిరోజు కర్పూర హారతి వెలిగించాలి. అంతేకాదు నీటిలో కర్పూర తైలాన్ని వేసి స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని, ఒత్తిడి సమస్యలు దూరమవుతాయి. అలాగే మన జీవితంలో ఎప్పుడు శుభాలే జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.